హైవ్ యువర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా టీడీపీ నాయకులు వరుస పెట్టి అరెస్ట్ అవ్వటం ఇక టీడీపీ నేతలు కూడా దీనిపై స్పందించారు జగన్ కావాలని ఇలా చేస్తున్నారని కక్షపూరితమైన చర్య అంటూ వాళ్ళు మండిపడుతున్నారు అయితే ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది జనసేన ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ ఎప్పటికప్పుడు ప్రజల తరపున పోరాడే పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ల ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలపై గలమెత్తుతున్నారు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా స్పందిస్తూ ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తున్నారు ఇక తాజాగా గుంటూరులో ఉన్న కూరగాయల మార్కెట్ ను వేల నుంచి తప్పించినందుకు అక్కడ పోరాడిన జనశ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు మరోసారి ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని ప్రెస్ రిలీజ్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఉన్న అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకి లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జీతాలు అందకపోవటంతో వారి కుటుంబాలు అగచాట్లు పాలవుతున్నాయి సుమారు ఎనిమిది వేల మంది డ్రైవర్లు ఆ అద్దె బస్సుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మార్చి నెల నుంచి తమకు జీతాలు లేకపోవటంతో జీవనం చాలా కష్టం కష్టంగా మారిందని డ్రైవర్లు పార్టీ దృష్టికి తీసుకొచ్చారు ఆ కుటుంబాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన రీతిలో ఆదుకోవాలి డ్రైవింగ్లో పదేళ్లు పైబడి అనుభవం ఉన్న వీరికి తక్కువ వేతనాలే అందుతున్నాయి ఈ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులు కారని అద్దె బస్సులు యజమానులే ఆ బాధ్యత చూసుకోవాలని ప్రభుత్వం సంస్థ భావించడం సరికాదు సంస్థకు అద్దె బస్సుల ద్వారా సేవలందించిన కార్మికులు అనే దృక్పథంతో వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సహాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులకు పనిచేస్తున్న డ్రైవర్ల కష్టాల గురించి ఆలోచన చేయాలి ఈ అద్దె బస్సుల నిర్వహణ మరమ్మతులపై ఆధారపడ్డ శ్రామిక విభాగం చిరుద్యోగుల గురించి కూడా సంస్థ ఆలోచన చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్ రిలీజ్ చేశారు సో మొత్తం మీద ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు కూడా ఆదుకోవాలంటున్నారు ఈ లాక్ డౌన్ కాలంలో ఎంతో మంది జీవనోపాధి కోల్పారు అలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందించాలని ఆయన ఒక అభిప్రాయం మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఒక పక్క ఆటో డ్రైవర్లకి నెలకి పదివేలు రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా ఇలా పనిచేసే వాళ్ళను కూడా ఆదుకోవచ్చుక అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి దీనిపై అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా పార్టీని ఎంత మంది టార్గెట్ చేసినా తన పని తాను చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న సమాజంలో సమస్యల గురించి ఆలోచిస్తూ అవి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి